ఇట్లా పెట్టి ఆ చెక్క డౌన్ ఆ డీజే వెళ్ళి పండు జన పెట్టు నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఇటువంటి రవీంద్ర నాయకత్వం, ఇటువంటి రవీంద్ర నాయకత్వం, బిజెపి బిజెపి భారతీయ జనతా దేశానికి కనత, భారతీయ జనతా దేశానికి కనత, భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి జనత దేశానికి కనత, భారతీయ జనత దేశానికి కనత, నరేంద్ర రెడ్డి గారి నాయకత్వం వదిలాలి, నరేంద్ర రెడ్డి గారి నాయకత్వం వదిలాలి. ఇట్లా ముందుకు రాలన్న భరత్ మాతా కీ జయ్, ఈరోజు నిజామాబాద్లో జరుగుతున్నటువంటి 5 పార్లమెంట్ క్లస్టర్ కార్యకర్తల సమావేశానికి అమిత్ షా గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మెదక్, జహీరాబాద్ 5 పార్లమెంట్లు కూడా బూతు స్థాయి శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, బూతు అధ్యక్షులతో వారు సమావేశం సమావేశానికి వారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. దేశంలో ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, అమిత్ షా గారు గతంలో కూడా అనేక సార్లు మన రాష్ట్రానికి రావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే నరేంద్ర మోడీ గారు గత 4.5 సంవత్సరాల నుండి పరిపాలన సాగించారో, గతంలో 70 సంవత్సరాల్లో ఉన్నటువంటి అభివృద్ధిని కేవలం 4.5 సంవత్సరాలు వారు చేసి చూపించడం జరిగింది. ముఖ్యంగా బడుగు వర్గాల వరకు, మహిళలకు, రైతులకు, ఒక రకంగా అన్ని వర్గాల చెందిన వారికి కూడా సమన్యాయం జరిగే విధంగా వారు పరిపాలన చేయడం జరుగుతూ ఉంది. మహిళలకు ఉజ్వల గ్యాస్ పథకం కింద దాదాపు 6 కోట్ల ఉచిత గ్యాస్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇల్లు లేని వాళ్లకు 2022 వరకు ఉచితంగా ఇల్లు ఇవ్వడం కోసం వారు ఒక భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతుల కోసం కూడా ఈరోజు ఆర్థిక సహాయం కావచ్చు, లేదంటే ఇన్సూరెన్స్
ఫసల్ బీమా యోజన పథకం కావచ్చు, ఈ విధంగా అనేక రకాలుగా మద్దతు ధర కావచ్చు, అన్ని రకాలుగా రైతులకు కూడా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం. దేశ సరిహద్దుల్లో ఏదైతే ప్రపంచ దేశాల్లో అన్నీ కూడా ఈరోజు మనకు మద్దతు ఇస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ ఒంటరి చేసినటువంటి పరిస్థితి కేవలం నరేంద్ర మోడీ గారి వల్లనే సాధ్యమైంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మనకు మద్దతు ఇస్తున్నాయన్నా, పాకిస్తాన్ను ఒంటరి చేయడం విషయం కావచ్చు, అన్ని ఉగ్రవాదుల మీద ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రేరేపిస్తుందో దానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు ఒక్కటి కావడం కావచ్చు, అన్నీ కూడా ఈరోజు ప్రపంచ దేశాలతో నరేంద్ర మోడీ గారు ఏర్పరచినటువంటి సంబంధాల వల్లనే సాధ్యమైంది. మరి గతంలో ఎన్నడూ కూడా పాకిస్తాను అనేక ఉగ్రవాద చర్యలకు దిగినా కూడా మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉండేది. మరి ఈరోజు వెంటనే మనం సమాధానం ఇస్తూ ఉన్నాం. సర్జికల్ స్ట్రైక్ ద్వారా గతంలో యూరి సంఘటన అప్పుడు మనం చేశాం. మరి ఆ తర్వాత మొన్న జరిగినటువంటి పుల్వామా సంఘటనలో కూడా మనము వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళని ఒంటరి చేయడం జరిగింది. మరి ఎన్నడూ లేని విధంగా ఏదైతే అభినందన్ ఐఏఎఫ్ పైలట్ ఉన్నాడో అతన్ని 48 గంటల్లో తిరిగి భారత్ తీసుకురావడం కూడా కేవలం అది ఒక నరేంద్ర మోడీ లాంటి ఒక పరిపాలకుడు, విజ్ఞత గల పరిపాలకుడు ఉండడం మనకు సాధ్యమైంది. కాబట్టి ఇప్పుడు జరగబోయే మరి ఒక 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి ఉండాల్సిన అవసరం ఈ దేశానికి ఎంతో అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నటువంటి సందర్భంలో మరి ఇప్పుడు అమిత్ షాతో జరుగుతున్నట్టు ఏదైతే బూత్ అధ్యక్షుల సమావేశం ఉందో అది చాలా కీలకమైనటువంటి సమావేశం. దీని ద్వారా తెలంగాణలో కూడా మేము అధిక సీట్లు సాధించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు జగిత్యాల అసెంబ్లీ నుండి అనేక మంది బూత్ అధ్యక్షులు కానివ్వండి, లేదంటే శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు అత్యధిక సంఖ్యలో ఈరోజు నిజామాబాద్ తరలి వెళ్తూ ఉన్నాము. అందరూ కూడా ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను.